తర్వాత ఏమైందో చెప్పు. మా వదిన బాగా హర్ట్ అయింది, ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడనని చెప్పింది. నువ్వేం చెప్పినా వినను, నీకు ఇక పెళ్లి సంబంధాలు చూడను అంతే. నాకు తెలుసు వదినా, మీరు నాకు పెళ్లి చేయరని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఇంట్లో ప్రజాస్వామ్యం లేదు. నీకు పెళ్ళయింది, నీకు మొగుడు ఉన్నాడు, మీకు బెడ్రూమ్ ఉంది, మీరు సంతోషంగా ఉన్నారు. మా నాన్నకి పెళ్ళయింది, మా నాన్నకి మమ్మ ఉంది, వాళ్ళకో బెడ్రూమ్ ఉంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంట్లో పనుడు ఉన్నాడు, వాడికో పెళ్ళ ఉంది, వాడికో బెడ్రూమ్ ఇచ్చారు, వాడు సంతోషంగా ఉన్నాడు. ఈ ఇంట్లో మగ కుక్క ఉంది, దానికోసం ఆడకుక్కను తీసుకొచ్చారు, అది సంతోషంగా ఉంది లోపల పడుకుని. కానీ ఈ ఇంట్లో నేను కుక్క కంటే హీనం, నేను సంతోషంగా ఉండకూడదు, నేను సుఖంగా ఉండకూడదు. మీరే సంతోషంగా ఉండండి, మీరే సుఖంగా ఉండండి. వదిన, నిన్నొక్కడే మాట అడుగుతాను. మా అన్నయ్య అంటే నీ భర్త నల్లగా ఉంటాడు, మరి నల్లటమ్మాయిని చేసుకున్నాడా? నిన్ను ఎర్రగున్నావు చేసుకున్నాడు కదా. అలాగే ఒకడు చాలా చండాలగా ఉంటాడు, అందమైన అమ్మాయిని కోరుకుంటాడు, తప్పులేదు కదా. అలాగే నాకు క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కోరుకుంటాను. తప్ప తప్పంటే చెప్పు, లైఫ్ లో బ్రహ్మచారిగా ఉండిపోతా. సరే కళ్యాణ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకోసం మంచి అమ్మాయిని చూస్తాను. ఓకే, ముందుగా నీకు ఫోటో చూపిస్తాను. ఓకే, నువ్వు ఓకే అంటేనే పెళ్లి చూపు. ఓకే బాబు, తక్కువ సూపర్ బాబు. ఈ అమ్మాయితో మీకు ఎలాంటి ఇన్కమింగ్ లేదు కదా, అవుట్ గోయింగ్ జీరో. లేవుగా? లేవు. లేవు, నథింగ్, జీరో. అయితే పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా? నో. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అండి? డైరెక్ట్ గా శోభనానికైనా రెడీ. నాకు ఈ సంబంధం కూడా డౌట్. మీరు ఊరుకోండి, పిల్ల ముచ్చటగా ఉంది కదా. అమ్మాయిని ఫోటోలో చూశారు, ఎస్ అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు, ఏమంటారు? సేమ్ ఎస్. సేమ్ ఎస్. తాంబూలాలు పుచ్చుకోమంటావా కళ్యాణ్? ఇప్పుడే తాళి కడతా. అయితే తాంబూలాలు పుచ్చుకుంటాం ఇమీడియట్లీ. చెడిపోయిన వాడితో తాంబూలాలా? లేరా, నిన్ను లేబే. మీరేనా పెళ్లి కూతురు తండ్రి? అవును. కూతురు పెళ్లి చూపుల్లో తాంబూలాలకి ఎంగిలాకుల్ని ఎవరైనా వాడతారండి? ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? ఈ విధవ గురించే. తాళి కట్టకుండా నాతో పడుకొని తాళి కట్టి మీ అమ్మాయితో పడుకోవాలనుకుంటున్నాడు పరమ పోరం బొక్కు చెడిపోయినోడు. ఏమనాలన్నా బయట అనుకోండి, ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లు. మీ బజార్ మాటలు బజార్లోనే మాట్లాడుకోండి, వెళ్ళండి. ఏయ్, నన్ను పోరంబోకన్నావు, నా పెళ్లి చెడగొట్టావు, విధవా అన్నావు, నన్ను అన్పాపులర్ చేశావు, తిరుగుమతి వాడి చేశావు. ఈ ఒక్క పెళ్లి చెడిపోయినంత మాత్రం నా పెళ్లి కదలుకున్నావా? కాదు, కానివ్వను. నేను బజారు దాన్నైతే నువ్వు బజారు గాడివే, నేను తిరుగుపోతునైతే నువ్వు తిరుగుపోతువే, నేను బేవర్స్నైతే నువ్వు బేవర్స్వే. నాకు శీలం పోయినప్పుడు నీకు శీలం పోయినట్టే. శీలం పోయిన వాడికి పెళ్లి కావడానికి వీల్లేదు. నీకు పెళ్లి కానివ్వను, లైఫ్ లో పెళ్లి కానివ్వను. మా జిల్లాలో ఎక్కడ పెళ్లి సంబంధం చూసినా ఐశ్వర్య చెడగొట్టుద్దని నాకు తెలిసిపోయింది. అందుకని వేరే జిల్లాలో ఎవరికి చెప్పకుండా పెళ్లి కూతుర్ని చూశా. వేరే జిల్లాలో అమ్మాయిని అలా చూస్తున్నాడు, కొంపదీసి ఐశ్వర్య వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాడా? ఓ ప్రాబ్లం సార్, ఇది వేరే జిల్లా. బాబు, అమ్మాయి నచ్చిందా? కట్నం పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, పెళ్లి బట్టల ఖర్చులు కూడా మావే. అదేంటి బాబు? అంత గొప్పగా అమ్మాయి నచ్చింది, నేను కూడా మీ అమ్మాయికి నచ్చితే
మన గురించి తెలిస్తే మాత్రం ఆ అమ్మాయికి నువ్వు నచ్చవు. రా తింటారా? కట్నం ఎందుకు వద్దంటున్నావు డార్లింగ్? చెప్పు డార్లింగ్, మన ఇద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నందుకేగా, నువ్వు వర్జిన్ కాదు కాబట్టేగా మరి ఆ మాట పెళ్లి కూతురికి చెప్పావా? చెప్పినా కూడా ఓకే అన్నారా? రఘునాథ్ గారు, ఏంటి న్యూసెన్స్? అయ్యా క్షమించండి, ఈ సంబంధం నేను చూడలేదు. ఈయన కొడుకు ఉత్తముడని నేను చెప్పలేదు. నేను సంబంధం చూసుకున్నాను, అందరూ పెళ్లి చూపులకు రండి అంటే ఇదిగో ఇలా వచ్చాం. ఇప్పుడు సంబంధం చెడిపోయిందిగా, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మా పెద్ద కోళ్ళు ఆవిడ అడగని చెబుతుంది. ఏంటి నీకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉందా? పద పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయితే మాత్రం ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అయి ఉంటుంది. ఇలాంటి బేవర్స్ మాత్రం కాదు, పెళ్లికి ముందు నీలా బెడ్రూమ్లో దూరే రకం మాత్రం కాదు, పెళ్లికి ముందు నీలా శీలం పోగొట్టుకునే రకం మాత్రం కాదు. ఏ మిస్టర్, ఆ అమ్మాయి అలాంటితో నాకు అనవసరం. నువ్వు ఉత్తముడివా? నువ్వు శీలవంతుడివా? నువ్వు వర్జినా? నువ్వు ప్యూర్ లెదర్ కానప్పుడు నిన్నేలా పెళ్లి చేసుకుంటానరా బేవకు? పోరా బయటికి. ఇక మన స్టేట్ లో నాకు పెళ్లి కాదని తెలిసిపోయింది, అందుకే సీక్రెట్ గా తమిళనాడులో చూసుకున్నా. బంధువులు కూడా చెప్పలా, వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టించలా, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాం పెళ్ళికి. డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ వాడి కళ్యాణం, తమిళనాడు మదురై పొన్నిసెల్విని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడినాడు. ఈ రిజిస్టర్ మ్యారేజ్ రెండు ఫ్యామిలీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. దాసు, మనోడేమో నల్లదాన్ని గంటసేపు నుంచి చూస్తున్నాడు, ఈ రిజిస్టర్ ఏమో 2 గంటల నుంచి స్పీచ్ ఇస్తున్నాడు, ఇంకెంతసేపు ఇస్తాడయ్యా? ఐశ్వర్య వచ్చేదాకే. చూడండి, మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో కాదు తమిళనాడు. ఓహో, అర్థమైంది. ముందు సంతకాలు పెట్టుకోండి, అటు తర్వాత దండలు మార్చుకోండి, ఆ తర్వాత రింగులు మార్చుకోండి. ఆ సంతకాలు పెట్టుకోండి అమ్మా. అమ్మా నీకు ఫస్ట్, మీరు కూడా పెట్టేస్తే ఫుల్ పెళ్ళి అయిపోతుంది. ఫుల్ మ్యారేజ్, హ్యాపీ మ్యారేజ్. చెడిపోయిన వాడితో పెళ్ళ? అయిపోయాడు. కళ్యాణ్, నాకు తెలుసు నీ ఉడ్బీకి క్యారెక్టర్ లేదు. అప్పా, నాకు తెలుసు ఈ అమ్మాయికి శీలం లేదు. అయ్యో మురుగా, నాకు తెలుసు ఈ అమ్మాయి సెకండ్ హ్యాండ్ అని. అయ్యో సుబ్రహ్మణ్య, ఏమప్పా ఏం మాట్లాడుతుంటివి? చెప్తా ఉన్నాను, నేను డాన్స్ వేసుకుంటా ఉంటామో, నేను దొరుకుంటా ఉన్నామో, నేను చాలా చేసుకున్నామో, శీలం పోయి ఉండాది, మానం పోయి ఉండాది. పెళ్లి క్యాన్సిల్ అప్పా, పెళ్లి క్యాన్సిల్ అప్పా, నా చెప్పా.